హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక వాట్సాప్ వాడుతున్నట్టు అయితే వాట్సాప్లో ఒక సూపర్ అప్డేట్ అయితే రావడం జరిగింది నార్మల్ నార్మల్గా ఇప్పటి వరకు వాట్సాప్ వాట్సాప్లో ఏదైనా ఒక కి మనం లాక్ సెట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మనం థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అయితే యూజ్ చేసేవాళ్ళం కదా సో ఇప్పటి నుంచి అదంతా టెన్షన్ లేకుండా వాట్సాప్లోనే అఫీషియల్ ఒక న్యూ అప్డేట్ అయితే వచ్చింది మీరు ఏ అయితే లాక్ చేయాలనుకుంటున్నారో సింపుల్గా చార్ట్ పైన ప్రచ్ చేసి బటన్ పైన ప్రచ్ చేసినట్టయితే ఇక్కడ మనకు చాట్ లాక్ అని చెప్పేసి ఒక కొత్తగా ఒక ఫీచర్ అయితే చూడడానికి అనిపిస్తుంది అనమాట అసలు ఇది ఏంటి దీన్ని ఏ విధంగా ఎనిబుల్ చేసుకోవాలి మనం ఒక్కొక్క కి ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి మనం లాక్ సెట్ చేసుకున్న చార్ట్స్ అన్ని ఎక్కడికి వెళ్ళిపోతాయి తర్వాత వాటిని ఏ విధంగా అన్లాక్ చేసుకోవాలి అనే దాని గురించి డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియో వచ్చేసి మనకు చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది ఎందుకంటే మనం నార్మల్గా ఓవరాల్ కి లాక్ సెట్ చేసుకుంటాం కదా ఇప్పటి నుంచి అంతేకాకుండా పర్టికులర్గా ఏదైనా ఒక చార్ట్కి కూడా లాక్ సెట్ చేసుకోవచ్చు అనమాట సో వీడియో వచ్చేసి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది సో వీడియో స్టార్ట్ చేయబే ముందు అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం వాట్సాప్లో ఆ చాట్ లాని ఏ విధంగా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకునే చార్ట్స్ లాగా ఎక్కడికి వెళ్తాయనే దాని గురించి చెప్తాను ఒకవేళ మీ వాట్సాప్లో ఆప్షన్ చూడడానికి కనిపించకున్నా సరే దాన్ని మీరు ఏ విధంగా ఎనబుల్ చేసుకోవాలి మీ వాట్సాప్లోకి ఎలా వస్తుందని చెప్పేసి వీడియో ఎండింగ్లో చెప్తాను సో ఇక్కడ సింపుల్గా వాట్సాప్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ మీరు చూసినట్టు అయితే పైన ఒక చాట్ అయితే ఉంది ఇప్పుడు నేను దీన్ని లాక్ చేయాలి అనుకుంటున్నాను ఓవరాల్ గా నా వాట్సాప్ అయితే లాక్ ఉంది అనుకుందాం ఇప్పుడు నేను పర్టికులర్గా దీనికి మాత్రమే లాక్ సెట్ చేసుకోవాలి అనుకుంటున్నాను దానికోసం ఇక్కడ సింపుల్ ప్రొఫైల్ పైన ప్రెచ్ చేస్తాను ఇక్కడ సింపుల్గా ఐ బటన్ పైన ప్రెచ్ చేస్తాను ప్రెచ్ చేసిన తర్వాత మనం విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు చార్ట్ లాక్ అని చెప్పేసి కొత్తగా అనిపిస్తుంది కదా సింపుల్ దాని పైన విధంగా ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు లాక్ దిస్ చార్ట్ విత్ ఫింగర్ ప్రింట్ అని చెప్పేసి ఉంది సింపుల్ దాని పైన విధంగా ప్రెస్ చేసి ఇక్కడ ఓకే పైన ప్రెచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ కన్ఫర్మేషన్ కోసం మన ఫింగర్ ప్రింట్ అయితే అడుగుతుంది ఇక్కడ సింపుల్ నా ఫింగర్ ప్రింట్ అయితే ఈ విధంగా ఇచ్చేస్తున్నాను సో ఇక్కడ నా ఫింగర్ ప్రింట్ అయితే విధంగా ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు దిస్ చార్ట్ ఇస్ నౌ లాక్ అని వచ్చేసింది అనమాట అంటే ఇప్పుడు నేను అయితే ఒక చార్ట్ లాక్ చేసేసాను సో ఇక్కడ సింపుల్ నేను వ్యూ పైన చేస్తాను ఈ విధంగా లాక్ అయితే అయిపోయింది సింపుల్ ఇక్కడ నుంచి మనం బ్యాక్ వచ్చేసినట్ైతే ఇప్పుడు చార్ట్స్ లో మనకు ఆ చార్ట్ అనేది చూడడానికి కనిపించదు అనమాట ఎందుకంటే లాక్ అయిపోయింది ఇప్పుడు మీరు విధంగా కిందికి స్కాల్ చేసినట్టు అయితే మీకు పైన కనిపిస్తుంది లాక్అడ్ చార్ట్స్ అని చెప్పేసి సో ఇంతముందు మనకు కనిపించిన ఆ చార్ట్ అయితే కనిపిస్తలేదు ఇప్పుడు మనం ఆ చార్ట్ని చూడాలి అందులో ఉన్న మెసేజ్ చదవాలి అంటే కంపల్సరీగా మనం చార్ట్స్ లోకి వెళ్ళాలి ఇక్కడ మన ఫింగర్ ప్రింట్ ఇచ్చినట్టు అయితేనే మనకు ఆ చార్ట్స్ అనేది చూడడానికి కనిపిస్తాయి అన్నమాట సో ఇక్కడ నేను ఈ ఫింగర్ ప్రింట్ ఇచ్చేసాను ఇక్కడ నాకు ఆ చార్ట్ అనేది చూడడానికి కనిపిస్తుంది సో మీరు కూడా ఈ విధంగా మీ వాట్సాప్లో ఉన్న ఏదైనా పర్టికులర్ చార్ట్స్కి మీరు విధంగా లాక్ సెట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం సెట్ చేసుకున్న ఈ చాట్ని మనం అన్లాక్ చేయాలి అంటే ఎలా అంటే సింపుల్ మళ్ళీ దాని పైన ప్రచేయాలి సింపుల్గా లాక్ చేసి దానిలోకి వెళ్ళాలి తర్వాత ఇక్కడ సింపుల్ మనం మళ్ళీ ఆ ప్రొఫైల్ బటన్ ఉంది కదా ఆ ప్రొఫైల్ బటన్ పైన ప్రెస్ చేసి ఇక్కడ ఐ బటన్ పైన ప్రెస్ చేసినట్టు ఇక్కడ మనకు చార్ట్ లాక్ అని చెప్పేసి ఉంటుంది మళ్ళీ దాని పైన ప్రెస్ డిసేబుల్ చేస్తే సరిపోతుంది అనమాట మళ్ళీ ఫింగర్ ప్రింట్ అడుగుతుంది కన్ఫర్మేషన్ కోసం ఇచ్చేద్దాం సింపుల్ విధంగా బ్యాక్ వచ్చేద్దాం సో ఆ చార్ట్ అనేది ఎప్పటిలాగానే మనకి మనకి విధంగా హోం పేజ్ లోకి అయితే వచ్చేస్తుంది అనమాట సో మీరు కూడా మీ వాట్సాప్ లో ఉన్న ఏదైనా ఒక చార్ట్ విధంగా లాక్స్ అయితే సెట్ చేసుకోవచ్చు చాలా సూపర్ గా ఉంటుంది ఓవరాల్ గా వాట్సాప్ కి కాకుండా మీకు నచ్చిన ఏదైనా పర్టికులర్ చార్ట్స్ లాక్స్ సెట్ చేసుకున్నట్టు అక్కడ చార్ట్స్ అనిపిస్తుంది కదా మీరు ఏ చార్ లాక్ చేశారో కూడా చూపించదనమాట సో కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చూడండి ఇక్కడ ప్రొఫైల్ బటన్ లో వెళ్ళి అభిబన్ పైన చాట్ లాక్ అని చెప్పేసి ఉన్నట్టయితే మీరు కూడా సెట్ చేసుకోవచ్చు ఒకవేళ రేకపోతే మాత్రం నేను వచ్చేసి ఇక్కడ వాట్సాప్ బీటన్ అయితే యూజ్ చేస్తున్నాను మీరు నార్మల్ వాట్సప్ యూజర్ అయినట్టు మీకు కూడా వితిన్ వన్ వీక్ లో ఈ ఆప్షన్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో ఈ ఫీచర్ కోసం ఇంత ముందుకు మనం థర్డ్ పార్టీ అప్లికేషన్స్ యూజ్ చేసేవాళ్ళం కాబట్టి ఇప్పటి నుంచి అలా టెన్షన్ ఏం లేకుండా ఫ్రీగానే వాట్సాప్ లో ఉన్న ఈ అప్డేట్ ద్వారా మనం విధంగా లాక్స్ అయితే సెట్ చేసుకోవచ్చు సో ఈ అప్డేట్ మీకు ఇంత ముందే తెలుసా ఇప్పుడే కొత్త తెలుసుకున్నారో కింద కామెంట్ చేయండి ఇప్పుడే కొత్తగా తెలుసుకుంటే వెంటనే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లు అయితే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బయ్